ఈ నెల 14 తర్వాత లాక్డౌన్ ఎత్తేయబోతున్నారా? ఒకవేళ ఎత్తేస్తే గనక ఏ రంగాలకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది? అసలు నరేంద్ర మోడీ లాక్డౌన్ ఎత్తివేతకు సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు అందరిలోనూ ఇవే అనుమానాలు. అయితే ఇప్పటికే ఈ లాక్డౌన్ ఎత్తివేసే అంశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఒక 16 మందితో కూడిన, అంటే 16 మంది మంత్రులు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక సుదీర్ఘమైన చర్చ అయితే చేపట్టారు అనేది ప్రధానంగా కేంద్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఈ సుదీర్ఘ చర్చలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఏ అంశాలకు సంబంధించి లాక్డౌన్ ఎత్తివేయాలా లేదంటే కంటిన్యూ చేయాలా అనే దాని మీద ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చారు అనే దాని మీద ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే, ప్రధానంగా ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆయన అధ్యక్షత వహించారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ దాంట్లో ఏం జరిగింది, ఏ అంశాలు చర్చకు వచ్చాయి అంటే, ఏప్రిల్ 14 గనక లాక్డౌన్ ఎత్తివేస్తే మే 15 నుంచి 2వ దశ లాక్డౌన్ విధిస్తే ఎలా ఉంటుంది అనే అంశం ప్రధానంగా చర్చించారు అనేది ఒక సమాచారం. అయితే ఇది 2వ దశ లాక్డౌన్గా చూడాలి, అంటే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత పరిస్థితిని బట్టి, అది కూడా కొన్ని నిబంధనలు, కొన్ని అంటే ఈ లాక్డౌన్ ఎత్తివేయడం అనేది కూడా కొన్ని నిబంధనలతో కూడిన ఆంక్షలు విధించి లాక్డౌన్ ఎత్తేసి ఈ గ్యాప్లో చిన్న చిన్న పనులకు, అంటే చిన్న బ్రేక్ ఇస్తారనమాట. బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మే 15 నుంచి, అంటే 1 నెల రోజుల పాటు, ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు, అంటే 1 నెల రోజుల పాటు మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కేంద్రం మే 15 నుంచి 2వ దశ లాక్డౌన్ కొనసాగించే అవకాశం ఉంది అనేది ప్రధానంగా జరిగిన చర్చ. అయితే ఈ 1వ దశ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఎవరెవరికి ఎగ్జెంప్షన్ ఇవ్వబోతున్నారు, ఏ దుకాణాలు తెరవాలి, ఏ దుకాణాలు మూసి ఉంచాలి అనేది కూడా ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ కూడా షాప్స్ ముందు ప్రజలు భారీగా గుమికూడి ఉండడం, సినిమా థియేటర్లు అయితే కంప్లీట్గా క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు, ఫుడ్ కోర్టులు అలాగే రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు ఇటువంటి తెరవకూడదు, ఖచ్చితంగా వాటికి ప్రత్యేక ఆంక్షలు కూడా విధించే అవకాశం ఉంటుంది, అలాగే నిత్యావసరాలు అమ్మే మాల్స్కు మాత్రమే మినహాయింపు ఇస్తే బాగుంటుంది అని కూడా ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భావించినట్లు సమాచారం. విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని, అది కూడా డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మాత్రమే. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విదేశీయులకు అనుమతులు ఇస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా చర్చ జరిగింది. అయితే ఈ కరోనా వైరస్ బాగా ప్రభావితమైన ప్రాంతంలో మాత్రం వారం వారం పెట్టే సంతలకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకూడదు అని కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు, రాష్ట్రమంతటా కరోనాపై అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలి అని చెప్పి కూడా మంత్రులు భావించినట్లు సమాచారం. ఎందుకు అంటే ఈ మంత్రులు తీసుకున్న నిర్ణయాలపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు అయితే బయటికి రాలేదు. ఈ ప్రతిపాదనలన్నీ చర్చకు వచ్చాయి అనేది మాత్రమే ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఒక ప్రచారం. అయితే లాక్డౌన్ ఎత్తేస్తే కనుక పరిస్థితిని బట్టి మే 15 నుంచి 2వ దశ లాక్డౌన్ విధించాలా వద్దా అనే నిర్ణయం మాత్రమే తీసుకున్నారని తెలుస్తుంది. ఆ చర్చలు కనుక ఫలిస్తే, ఫైనల్గా దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటే గనక అప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా మోడీ ప్రకటించే అవకాశం ఉంటుంది. అది కూడా ఏప్రిల్ 13 ఈ నెల 13వ తేదీని కానీ 14 కానీ ప్రకటించే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. నిజంగా అదే గనక జరిగితే 2వ దశ లాక్డౌన్ ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఆంక్షలతో 2వ దశ లాక్డౌన్ మళ్ళీ ప్రారంభిస్తారు అనేది కూడా ఈ నెల రోజుల్లో ఒక పక్కా ప్రణాళిక వేసుకుంటారు. అంటే ఆ పరిస్థితుల ఆధారంగా కరోనా కేసులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనే దాని మీద, కరోనా ప్రభావితం ఏ విధంగా ఉంది అనే దాని మీదే మరొక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మాత్రం ఇది మాత్రం ఓకే అని అనుకుంటే ఒక స్పష్టమైన ప్రకటన అయితే ఏప్రిల్ 13-14 తేదీలో అధికారికంగా వెలువడే అవకాశం ఉంది అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.